దేవుని అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకుము నీవు చావవని అతనితో సెలవిచ్చెను న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి దేవుని దృష్టికి దోషులు కాగా దేవుడు వారిని మిథ్యానీయుల చేతికి అప్పగించెను మిథ్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొని ఇజ్రాయేలీలు మిథ్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొరపెట్టిరి దేవుడు వారి మొర ఆలకించి ఇజ్రాయేలీల యుద్ధకు ఒక ప్రవక్తను పంపాడు దేవుడు ఇజ్రాయేలీలను రక్షించుటకు యోవాసు కుమారుడైన గిద్యోనును ఏర్పరుచుకొని అతన్ని దర్శించాడు దేవుడు అతన్ని దర్శించగా గిద్యోను నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచితిని ఇక నేను చనిపోదునని తలంచెను అయితే యహోవా గిద్యోనుకు ప్రత్యక్షమై నీకు సమాధానము భయపడకము నీవు చావవని అతనితో సెలవిచ్చెను ప్రిలారా దేవుడు మనకు సమాధానము కలుగజేసి మనలను రక్షించుటకే ఇష్టపడేవాడు గాని మనము నశించుటకు ఇష్టపడేవాడు కాదు ప్రతి విధమైన అపాయము నుండి మనలను తప్పించి తన రెక్కల చాటున అనుక్షణము మనలను భద్రపరుస్తున్న దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనను బట్టి ఎల్లప్పుడూ మనము ధైర్యము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టేదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని ప్రిలారా యోహాను ఏసయ్యను సయను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు నేను చెప్పినవాడు ఈయనే అని వెలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు वలన, మన మన తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని ప్రియులారా దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశను ఆ కుమారునియందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అపోస్తులుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైనా యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని సహోదరి సహోదరులారా మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాకు సమాధానము కలుగజేసి ప్రతి విధమైన ఆపద నుండి మమ్మలను తప్పించి మమ్మలను రక్షించు వాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ దృష్టికి యథార్థముగా జీవిస్తూ నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో నీ చిత్తానుసారముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్